అందరికీ నమస్కారం మిత్రులారా, మన సంజీవిని ఆశ్రమం వీడియోస్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మన మిత్రులు అడిగినటువంటి సమస్య కిడ్నీ స్టోన్స్, అంటే కిడ్నీలో రాళ్ళు, దీని మీద ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది అడిగారు. సో ఈ కిడ్నీలో రాళ్ళు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే బేసికల్గా చెప్పాలంటే మన లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్లో మనం అంటే ప్రాపర్గా వాటర్ తాకపోవడం, కాల్షియం ఎక్కువ తీసుకోవడం, అలాగే ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోవడం, మన బాడీలో కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం. కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే మంచిదే కదా అని మీరు అడగవచ్చు, చెప్తాను. కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే ఈ కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయో మనం మరో వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది తక్కువ కావడం, కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండడం, అలాగే ఫిల్ట్రేషన్ బెడ్లో చేంజెస్ రావడం, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, మన బాడీలోనే ఆటోఇమ్యూన్ చేంజెస్ రావడం, చాలా కారణాలు. అంటే ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ కావడానికి 100 కారణాలు చెప్తారు. కానీ మనకు ప్రాబ్లం వచ్చిందంటే కారణంతో మనకు సమస్య లేదు, మనకు సంబంధం లేదు. అసలు మనదంతా ఉన్నటువంటి ఆ కిడ్నీ స్టోన్ ఎలా పోవాలి, దానికి ఎంఎంస్లో ఉంటాయి, అంటే కాల్షియం ఆక్సిలేటు, సోడియం ఆక్సిలేటు, పొటాషియం అంటారు, రకరకాల మెగ్నీషియం అంటారు, డిఫరెంట్ డిఫరెంట్ ఏ స్టోన్ అయితే మనకి ఎందుకండి. ఓకే, అది బయటపడాలి అంతే. మన బాడీలో ఉంటే అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది కదా, అటువంటప్పుడు అది బయటపడడమే మనకు ముఖ్యం. అది ఎందుకు వచ్చింది, కారణం, అది ఎలా ఫామ్ అయింది, దాని మెకానిజం అంటే మన పని కాదు కదా, ఆ పని చూసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. సరేనా, దీనికి ఏం చేస్తాం, యూజువల్గా మనం ట్యాబ్లెట్స్ వాడడానికి ట్రై చేస్తాము. ఓకే, బాగా ఎక్కువైంది అనుకోండి, సర్జరీ అంటారు, లిథోట్రిప్సీ అని కీహోల్ సర్జరీ చేసి ఆ స్టోన్ పడగొడతాం, పగలగొట్టేసి అది పడిపోతుంది, అది చేస్తారు. అది కూడా కాకుండా న్యాచురల్ మెథడ్లో మనం చేసుకోలేమా, న్యాచురల్గా కూడా మనం ట్రై చేయొచ్చు. కాకపోతే న్యాచురల్ మెథడ్లో మీరు ట్రై చేసే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టైల్ని మోడిఫై చేసుకోండి. గంటకి ఒకసారి లిక్విడ్ తీసుకోవాలి, వాటర్ తాగాలి ప్రతి గంటకి ఒకసారి. మెయిన్ ఈ కిడ్నీ స్టోన్ ఫామ్ కావడానికి బేసిక్ రీజన్ ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం. ఎందుకంటే కిడ్నీ స్టోన్ ఫామ్ చేసే మెటీరియల్ కిడ్నీలోకి వెళ్తుంది అనుకోండి, అది ఫిల్టర్ చేసి బయటకు పంపించాలంటే సఫిషియెంట్గా వాటర్ ఉండాలి కదా. వాటర్ లేకపోయేసరికి ఏమవుతుందంటే ఆ బెడ్లో అది ఉండిపోతుంది, ఆగి అలా అలా కొంచెం కొంచెం గ్యాదర్ అవుతూ కిడ్నీ స్టోన్గా ఫామ్ అవుతుంది. కిడ్నీ స్టోన్ ఫామ్ కాకుండా ఉండాలి, మనం నీళ్లు పోస్తుంటే ఈ బాధ ఉండేది కాదు కదా. అందుకే ఎవ్రీ 1 అవర్కి కొంత వాటర్ తీసుకోవాలి. అది 1 గ్లాస్ వాటర్ దగ్గర, వాటర్ అనేది మేము చెప్పట్లేదు, ఎనీథింగ్, మీరు తాగలిగితే ఎక్కువ కూడా తాగొచ్చు, మరీ ఓవర్గా తాగొద్దండి, ఎంత తాగలిగితే అంతే తాగండి. ఓకే, అంటే ఆ లిక్విడ్ అనేది మామూలు వాటర్ ఉండొచ్చు, కొబ్బరి నీళ్ళు, తేనె నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసు, వెజిటబుల్ జ్యూసు, ఏదైనా సరే ఏదో ఒక లిక్విడ్ ఎవ్రీ 1 అవర్కి మనం తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు సర్క్యులేషన్ అవుతుంది, ఆడ చేరినటువంటి ఆ మెటీరియల్, ఫిల్టరేషన్ మెటీరియల్ ఏదైతుందో అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, క్లీన్ అవుతుంది. కానీ నీళ్లు తాకపోతే వచ్చేటువంటి ప్రాబ్లం ఇది, ఈ కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతాయి. ముందు దీన్ని కరెక్ట్ చేసుకోండి, దీన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత మనం రెమెడీస్ కోసం మనం చూడవచ్చు. లేకపోతే ఓన్లీ రెమెడీస్ కూడా అంత బాగా పనిచేయవు, ఎందుకంటే బేసిక్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్ అనేది చేంజ్ కావాలి. సో బార్లీ నీళ్ళు, సో బార్లీ నీళ్ళు కూడా ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసుకోండి. అంటే బార్లీ గింజలు బయట దొరుకుతాయి కదా, సో బార్లీ గింజలు 1 స్పూన్ 1 గ్లాస్ నీళ్ళలో నానను వేసేసి ఉడికించేసి ఆ బార్లీ నీళ్ళు తాగొచ్చు. అది మంచి డైరెటిక్ లాగా పనిచేస్తుంది, అంటే మన యూరినరీ ట్రాక్ట్ అంతా మొత్తం ఒకసారి క్లీన్ చేసేస్తుంటుంది, అంత బాగా పనిచేస్తుందని చెప్తారు. బార్లీ నీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఒక పద్ధతి. రెండోది పాలకూర, టమాటా ఇవి మానేయాలి, దీనివల్ల స్టోన్స్ వచ్చాయి అని చెప్తుంటారు కదా, దాన్ని పక్కన పెట్టండి, ఆ విషయం మళ్ళీ మనం మాట్లాడుతాం, నిజంగా దానివల్ల వస్తుందా రాదు. ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ అయినటువంటి కిడ్నీ స్టోన్స్ పోవాలంటే రెమెడీస్ ఏంటి, మన వంటింట్లో ఉండేటువంటి రెమెడీస్. దీనికి మన వంటింట్లో ఉండేటువంటి ఉలవలు, ఉలవలు ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి, దాన్ని 700 ml వాటర్, ఓకే, ఆ వాటర్ నీళ్ళలో వేసేసి బాగా సన్నటి సెగ మీద దాన్ని మరిగించాలి, మెల్లగా మరిగించాలి. మరిగించి ఎంతవరకు అంటే అది ఆల్మోస్ట్ ఆల్
190 ml అంటే ఉలవలు ఎంత అయితే తీసుకున్నామో అంతవరకు, అంటే మనము కలిపినటువంటి కషాయం మొత్తంలో 1/4 కావాలి. ఓకే, 1/4 కషాయం కావాలి, పావు భాగం కషాయం అవుతుంది. దాన్ని తీసుకొని ఫిల్టర్ చేసేసి దాంట్లో సైంధవ లవణం కలపాలి. అంటే ఒక సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ అంటారు. సో అటువంటి సైంధవ లవణం, ఒక 1/2 స్పూన్ సైంధవ లవణం దాన్ని కలిపేసి వేడిగా ఉన్నప్పుడే తాగేసేయండి. ఆ ఉలవలు కూడా తినేయచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలా పొద్దున సాయంత్రం, ఇంకా సివియర్గా ఉంటే 3 సార్లు కూడా చేయొచ్చు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, ఇలా 3 సార్లుగా చేయగలిగితే మీ కిడ్నీ స్టోన్స్ 3 వారాల్లో పడిపోతాయి. చిన్నవైతే ఇంకా తొందరగా 10-15 రోజులు పడిపోతాయి, కొంచెం పెద్దవైతే టైం తీసుకుంటాయి, కానీ ఖచ్చితంగా పడిపోతాయి. ఇది అంత బాగా పనిచేస్తుంది. ఆ స్టోన్స్ని మూవ్ చేసి బయటకు పంపించేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది, ఈ ఉలవలకు ఉంటుంది. ఓకే, అలాగే ఇంకొక రెమెడీ కూడా చేయొచ్చు. అంటే పొద్దున లేవగానే బ్రష్ చేసేసుకొని మొత్తం మన కాలకృత్యాలన్నీ అయిపోయిన తర్వాత ముల్లంగి దొరుకుతుంది కదా, ముల్లంగి దుంపని దంచండి. దంచేసి 100 ml ముల్లంగి దుంప, అంటే ఆ రసం 100 ml తీసుకొని దాంట్లో కొంచెం చక్కెర యాడ్ చేసి తీసేసుకోవాలి. డైరెక్ట్గా చక్కెర, 1 స్పూన్ చక్కెర దాంట్లో యాడ్ చేసి తీసుకోండి. ఇలా పొద్దున అర్లీ మార్నింగ్, ప్రాతకాలమే చేయాలి దీన్ని. ఇలాగని చేస్తే ఇది కూడా బాగా పనిచేస్తుంది. 3 వీక్స్లో మీకు అది పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దీనికన్నా కూడా ఫస్ట్ చేసిన ఉలవలే చాలా బాగా పనిచేయడం మేము చూసాం. ఈ ముల్లంగి అంత ఎఫెక్టివ్గా లేదు, మీరు ట్రై చేయండి, ఎవరికి ఏది నచ్చితే అది ట్రై చేయొచ్చు. ఇది కానీ చేయగలిగితే కిడ్నీ స్టోన్స్ పడిపోయేటువంటి ఛాన్సెస్ బాగుంటాయి. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసే పోయేదేమి లేదు. దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంతకన్నా లేదు మన ప్రాబ్లం. అంటే కొంతమంది బాడీ వాళ్ళ తీరుని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి వాత పిత్త ప్రకృతిని బట్టి వాళ్ళకి రిజల్ట్స్ అనేది ముందు వెనక అవుతూ ఉంటుంది, కానీ ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం వస్తుంది. మేము చూసాం, చాలా కేసులు చూసాము, ఏదో మెడిసిన్స్ వాడి పనిచేయనటువంటి కేసులు కూడా కేవలం ఇది చేస్తేనే తగ్గిపోయింది. కాబట్టి మిత్రులారా, ఇటువంటి ట్రై చేయండి, మీరు వచ్చేటువంటి రిజల్ట్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. కాకపోతే ఒక్కటే సజెస్ట్ చేస్తున్నాం మేము, 3 వారాలు అని చెప్పి 3 వారాలు కాదు, కొంచెం ట్రై చేయండి, ఎక్కువ ట్రై చేయండి. కావాలంటే ముందు పడిపోతే ఇంకా మంచిది, చెప్పండి కింద కామెంట్ రూపంలో చెప్తే 10 మందికి ఇది యూజ్ అవుతుంది. హైదరాబాద్ మొయినాబాద్ JBIT కాలేజ్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు కానీ రాగలిగితే అక్కడ ఇటువంటి ప్రకృతి రహస్యాలని మరెన్నో మనం షేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ప్రకృతి ఆహారం కూడా అక్కడ అందించబడుతుంది. మీరు పర్సనల్గా నన్ను కలిసి మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలను చర్చించి దానికి ఒక పరిష్కారం కూడా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.